నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ రెండు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్షన్ పైన కనిపిస్తూ ఉంటుంది, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి సెక్షన్ కూడా కింద వైపున కనిపిస్తూ ఉంటుంది. సో అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్షన్లోకి కనిపించ ఇచ్చేటువంటి ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్స్ లేదా టీఎస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెక్షన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అలాగే వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈ మై రిజల్ట్ అనేటువంటి సెక్షన్లో కనిపిస్తాయి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అన్నట్లయితే మై ప్రొఫైల్ అనేటువంటి సెక్షన్లో ఉంటుంది. అలాగే మమ్మల్ని సంప్రదించాలి అన్నట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ యొక్క వ్యక్తుల్ని సంప్రదించాలి అనుకున్నట్లయితే కాంటాక్ట్ అస్ అనేటువంటి పేజ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే సరిపోతుంది. సో మొత్తంగా ఇలా తెలంగాణకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెక్షన్తో పాటుగా మనకి క్రిందన సిలబస్ ఇన్ తెలుగు వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి తెలుగులో సిలబస్ ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే స్టడీ మెటీరియల్స్ అనేవి, అలాగే ట్యూటోరియల్ వీడియోస్ అనేవి, తర్వాత యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వాట్సాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యాప్ యొక్క సైడ్ బార్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని పక్కన పెట్టినట్లయితే యాప్ యొక్క ఫస్ట్ పేజ్లో హోమ్ పేజ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ అలాగే తెలంగాణ సెక్షన్ కనిపిస్తుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే పోటీ పరీక్షల యొక్క సిలబస్కి సంబంధించినటువంటి లింక్ కూడా మనకు కనిపిస్తుంది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించడం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్షన్ మీద క్లిక్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో మొట్టమొదటిసారిగా కనుక వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపించి దాని క్రిందన మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్తో మనం ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించడం జరుగుతుంది. ఆ పంపించినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సహజంగా ఓటీపీని ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా కాల్ ద్వారా కానీ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఓటీపీని నేను వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం కనుక మొట్టమొదటిసారి కనుక ఈ సెక్షన్లోకి లాగిన్ అవుతున్నాము అంటే ఇక్కడ మిమ్మల్ని వివరాలన్నీ అడుగుతుంది అండి. మీ పేరు, మీ సర్నేము, మీ జిల్లా, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఈ వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఆ వివరాలన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండోసారి నుంచి మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఏమి కనిపించదు, జస్ట్ నార్మల్గా ఏమి అడగదు, డైరెక్ట్గా ఈ విధంగా సెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో ఒకసారి ఫస్ట్ అభ్యర్థులు గమనించాల్సింది ఇక్కడ హాయ్ చైతన్య కుమార్ సత్యవాడ అని చెప్పి చూపిస్తోంది. సో ఈ యాప్లో చైతన్య కుమార్ సత్యవాడ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రిజిస్టర్ అవ్వడం జరిగింది కాబట్టి అతని పేరుతో ఇది పలకరిస్తోంది. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసినటువంటి నేమ్తో యాప్ పలకరిస్తోంది అంటే మీరు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లాగిన్ సెక్షన్లో ఉన్నారు అని చెప్పి అర్థం. సో లాగిన్ అయిన తర్వాతనే మీరు పేమెంట్ చేసినటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రీ ఎగ్జామ్స్ సెక్షన్. సో ఎగ్జామ్స్ ఎలా రాయాలనేటువంటి జస్ట్ మీకు తెలియజేయడం అనేది మన ఉద్దేశం కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు సెక్షన్లు కనిపిస్తున్నాయి. పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనే సెక్షన్ కనిపిస్తోంది, క్రిందన అవైలబుల్ ప్యాకేజెస్ అనే సెక్షన్ కనిపిస్తోంది. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ అవైలబుల్ సెక్షన్స్లో డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన కనిపిస్తుంది ఏపీ డిఎస్సి 2023 ఎస్జీటీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ 45 డేస్ ప్లాన్. సో ప్రతి సెక్షన్కి సంబంధించి డీటెయిల్స్ అలాగే సిలబస్ అనేటువంటి సెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్ ప్యాకేజెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. అలాగే సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్స్ ఏ సిలబస్ మీద ఫ్రేమ్ చేయబడ్డాయి లేదా రివైజ్ సిలబస్ ఏంటి, ఏ రోజు ఏ సిలబస్ చదవాలి అనేటువంటి విషయం అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఇక్కడ బై నౌ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. సో ఈ బై నౌ మీద క్లిక్ చేసి మనం పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి పేమెంట్ పూర్తి చేసినట్లయితే ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి. సో వన్స్ మనం బై నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఈ బై నౌ ప్లేస్లో తర్వాత నుంచి మనకి ఈ విధంగా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే అప్పటి వరకు అవైలబుల్ ప్యాకేజెస్లో కనిపించినటువంటి ఈ సెక్షన్ కాస్త పర్చేజ్డ్ ప్యాకేజెస్ సెక్షన్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే పర్చేజ్డ్ ప్యాకేజెస్లో ఈ సెక్షన్ కనిపిస్తోంది, గో టు ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తోందో ఆటోమేటిక్గా మీరు ప్యాకేజ్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పి నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా మనకి గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేది కనిపించినట్లయితే జస్ట్ మీరు మాకు హెల్ప్ లైన్ ద్వారా కానీ లేదా నేరుగా మొబైల్ నెంబర్ ద్వారా కానీ మా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించినట్లయితే మీకు మేము మా వైపు నుంచి మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్
అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ పేమెంట్ పూర్తి చేసిన తర్వాత పర్చేజ్డ్ ప్యాకేజెస్ సెక్షన్లో మీకు ఎగ్జామ్స్ ప్యాకేజ్ కనిపిస్తోంది అన్నట్లయితే, మీరు చేయాల్సినటువంటి పని ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఆ క్రింద కనిపించేటువంటి గో టు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్స్ సెక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో వన్స్ ఎగ్జామ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ప్యాకేజ్ నేమ్ చూపిస్తుంది, అలాగే మీ ప్యాకేజ్ యొక్క ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది, అలాగే డౌన్లోడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. సో ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అంటే ఇందాక అనుకున్నట్లుగా ఎగ్జామ్ ఏ సిలబస్ మీద ఉంటుంది, ఏ రోజు ఎగ్జామ్ ఏ సిలబస్ని చదువుకుని రాయాల్సి ఉంటుంది అనేది ఈ సెక్షన్లో నుంచి మీరు ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముందున యాక్షన్లో అటెంప్ట్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇదే ఎగ్జామ్ లింక్గా మీరు భావించాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే ఈ అటెంప్ట్ మీద క్లిక్ చేసి మీరు రాయొచ్చు. సో క్రిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆ ప్యాకేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో ఏదైనా ఒక ఎగ్జామ్ని మీరు రాయాలి అనుకున్నట్లయితే, ఉదాహరణకి నేను ఇక్కడ ఏదో ఉన్నటువంటి ఎగ్జామ్ ఒక దాన్ని రాయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇక్కడ రెండో ఎగ్జామ్ కనిపిస్తుంది కదా, దీన్ని రాయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేయాలి, అటెంప్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ నేము అలాగే డిస్క్రిప్షన్ విషయంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది, అలాగే డ్యూరేషన్, అలాగే మ్యాక్సిమం అటెంప్ట్స్, ఎన్ని అటెంప్ట్స్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు అనేది చూపిస్తుంది, అలాగే మినిమం పర్సంటేజ్ టు స్కోర్ అనేటువంటిది కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, ఈ సూచనలు అన్నీ కూడా శ్రద్ధగా కింద వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ రాయాలి అన్నట్లయితే ఇవి ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆన్సర్ సెలెక్ట్ అవుతుంది, ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, అలాగే ఎగ్జామ్స్ అన్నీ కూడా క్వశ్చన్లు అన్నీ కూడా గుర్తించిన తర్వాత చివరిగా మీరు ఏం చేయాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు అన్నీ కూడా చదివిన తర్వాత ఇక్కడ క్రింద కనిపించేటువంటి స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే మీకు చక్కగా మీకు ఎంత టైం ఉంది అనేది తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ క్వశ్చన్, దానికి కింద నాలుగు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. అలాగే క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే డైరెక్ట్గా మనం ఏదైనా క్వశ్చన్లోకి స్కిప్ అవ్వాలి అనుకున్నట్లయితే, జంప్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆ నెంబర్ని క్లిక్ చేసి మీరు ఆ క్వశ్చన్లోకి జంప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మొదటి ప్రశ్న నేను చదివాను, చదివిన తర్వాత నాకు ఆప్షన్ బి కరెక్ట్ అనిపించింది. సో బి అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు క్రింద ఉన్నటువంటి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీరు గమనిస్తే ఆన్సర్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఒకటి అనేది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. సో నెక్స్ట్ ఈ బటన్ ది ఎగ్జామ్ ఈ క్వశ్చన్ కూడా చదివాను, దీనికి డి అనిపించింది ఆన్సరు. సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో అలా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని మనం వరుసగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్రింద భాగంలో మీకు బ్యాక్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. అంటే ఒకవేళ బ్యాక్ క్వశ్చన్కి వెళ్ళాలి అన్నట్లయితే బ్యాక్ బటన్ క్లిక్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ పెట్టినటువంటి సమాధానాన్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. అలాగే ఏదైనా క్వశ్చన్ని మీరు లాస్ట్లో ఆన్సర్ చేద్దాము, ప్రస్తుతానికి రివ్యూ పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నట్లయితే రివ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ఆప్షన్ పోతుంది. రివ్యూ కొట్టిన వెంటనే క్వశ్చన్ నెంబర్ అనేది ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో మారినాయి అంటే ఆన్సర్లు సెలెక్ట్ చేసాము అని అర్థం, బ్లాక్ కలర్లోనే ఉన్నాయి అంటే అవి ఇంకా ఆన్సర్లో సెలెక్ట్ చేయలేదని అర్థం. సో మొత్తంగా 19వ ప్రశ్న, మొత్తంగా చివరి వరకు ఈ విధంగా మన ప్రశ్నల్ని సమాధానాలు గుర్తించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్క్రీన్ షాట్ తీయడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. అలాగే నైట్ మోడ్ అనేటువంటిది కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. సో మొత్తంగా టైం అనేది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది, ఎంత టైం ఉంది అనేది చూసుకుంటూ జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా 25వ ప్రశ్న కూడా నేను సమాధానం గుర్తించి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో మొత్తం ప్రశ్నలన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి మీరు ఎంత టైంను స్పెండ్ చేశారు, అలాగే ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఈ విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది కదా. సో చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మరొకసారి సబ్మిట్ మీద క్లిక్ చేసి, సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యాప్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఎప్పటికప్పుడు జనరేట్ చేసి మీకు అందించడము అనేటువంటి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వెంటనే మీకు ఈ సెక్షన్ ఓపెన్ అయింది. ఈ సెక్షన్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ర్యాంక్ షీట్ ఎంత, అలాగే మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ మీరు ఎలా సాధించారు మార్కులు అనేవి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి సెక్షన్లో స్కోర్, యువర్ స్కోర్ అండ్ ర్యాంక్ ఈ సెక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పేరు చూపించింది, ఎగ్జామ్ నేమ్ చూపించింది, మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది చూపించింది, అలాగే పర్సంటేజ్ 24% మార్క్స్ వచ్చినాయి. సో అలాగే ఈ ర్యాంక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో అంటే మొట్టమొదటిసారి ఈ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు ఎంత స్కోర్ వచ్చింది, దాని ప్రకారం మీ ర్యాంక్ ఎంత అనేది చూపించడం జరుగుతుంది. సో రెండోసారి మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తెలుసు కాబట్టి రెండోసారి మూడోసారి వచ్చేటువంటి మార్కులు ఇది పరిగణలోకి తీసుకోదు. కేవలం ఫస్ట్ టైం మీరు రాసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయో దాన్ని ఆధారంగా చేసుకుని మీ ర్యాంక్ ఎంత అనేది చూపించడం జరుగుతుంది. అలాగే అటెంప్ట్ టైము, అలాగే టైం స్పెండ్ ఇవన్నీ కూడా చూపించింది. నెక్స్ట్ క్రింద రెండో సెక్షన్ చూసినట్లయితే సబ్జెక్ట్
సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇందులో రెండు సెక్షన్లు ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ అనేది ఒక సెక్షన్, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సెక్షన్. జనరల్గా వీటిని మనం సబ్జెక్టులు అని చెప్పి అంటూ ఉంటాం. సో జనరల్ నాలెడ్జ్లో 5 మార్కులు వచ్చినాయి నాకు, కరెంట్ అఫైర్స్లో వచ్చేసి 1 మార్క్ మాత్రమే వచ్చింది. సో మొత్తంగా నాకు 6 మార్కులు వచ్చినాయి. సో ఇలాగా మార్క్స్ అనేవి సబ్జెక్టు వారీగా చూపించడం ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ మూడో సెక్షన్లోకి వెళ్తున్నట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూపించడం జరుగుతుంది. సో ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటి ప్రశ్న మనము 2008 అనే ఆన్సర్ పెట్టాల్సి ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 2008 అనేది కరెక్ట్ ఆన్సరు, కానీ యువర్ ఆన్సర్ వచ్చేసి 2009. అంటే నేను 2009 అనేది కరెక్ట్ అనుకుని సమాధానం పెట్టాను, నేను పెట్టినటువంటి సమాధానం తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ప్రశ్నకి మీ విధంగా మీరు ఏ ఆన్సర్ పెట్టారు అనేటువంటి చూపిస్తుంది, అలాగే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అన్నట్లయితే ఇక్కడ క్రింద కనిపించేటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా తప్పు పెట్టాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా తప్పు పెట్టాము. సో మనం ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం తప్పులు ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు కనుక కొంచెం జాగ్రత్తగా చదువుకుని ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మీరు కరెక్ట్ ఆన్సర్స్ని గుర్తించి మీరు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే నేను 11వ బిట్గా పెట్టినటువంటి ఆన్సరు కరెక్ట్ అయింది. సో యువర్ ఆన్సర్ 93 క్వాడ్రిలియన్స్ ఉంది, అలాగే యువర్ ఆన్సర్ అనేది కూడా కరెక్ట్ ఆన్సరు అదే ఉంది, యువర్ ఆన్సర్ కూడా అదే ఉంది. సో ఇక్కడ టిక్ మార్క్ అనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏది మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టామో ఆ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో మొత్తంగా రాంగ్ ఆన్సర్ అయినా మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఒక చిన్న ఫీచర్ ఒకటి ఇవ్వడం జరిగింది, మీరు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకి క్వశ్చన్లో ఆన్సర్లో తప్పులు దొరలేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాగ ఏదైనా మనం ఇచ్చినటువంటి సమాధానం తప్పు అని చెప్పి మీకు అనిపించినట్లయితే ఈ రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనే బటన్ మీద క్లిక్ చేసి మాకు రిపోర్ట్ చేయొచ్చు, ఫలానా ప్రశ్న మీరు తప్పుగా ఇచ్చారు అని చెప్పి రిపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ అలా రిపోర్ట్ వచ్చినట్లయితే మేము వెంటనే ఏం చేస్తాము అంటే మా కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ని డిస్కస్ చేసి అది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేది సెక్షన్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ మీరు ఏ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఏ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదు అనేది మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి స్కోర్ బోర్డు. సో స్టూడెంట్ స్కోర్ బోర్డ్ అనేది చూసినట్లయితే ఇక్కడ మీకు ర్యాంక్ షీట్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో గమనించినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ ర్యాంక్ షీటు అలాగే షేర్ ర్యాంక్ షీటు, సో ఇలా రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు కనుక బెస్ట్ స్కోర్ సాధించినట్లయితే ఒక అలవాటు పెట్టుకోండి, ఏమంటే మీరు బెస్ట్ స్కోర్ సాధించినటువంటి సందర్భంలో ఈ షేర్ ర్యాంక్ షీట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ ర్యాంక్ షీట్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదు ఇక్కడ మీకు టాప్ ర్యాంక్లో కనుక మీరున్నారు అన్నట్లయితే జస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ స్టేటస్ కానీ లేదంటే ఫ్రెండ్స్కి పంపించే ప్రయత్నమే చేయండి. యాక్చువల్గా ఇది మాకు కాదు మీకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే ప్రతిరోజు మనం టాప్ 3లో ర్యాంక్ తెచ్చుకోవాలి, టాప్ 3లో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మన మనసులో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. లేదు టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకున్నాము అన్నట్లయితే షేర్ చేస్తూ ఉన్నట్లయితే మనం టాప్ 10 నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో మొత్తంగా ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసి గమనించినట్లయితే నేమ్, డిస్ట్రిక్ట్, స్కోర్ ఆప్టైండ్ అలాగే ర్యాంక్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వెంకట్ అనే ఆయన ఈస్ట్ గోదావరికి చెందినటువంటి ఆయన 25 స్కోర్ అప్టైన్ చేశారు, ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే విజయ్ అనేటువంటి ఆయన కర్నూలుకి చెందినటువంటి వ్యక్తి 15 మార్కులు సాధించి సెకండ్ ర్యాంక్ సాధించారు. సో ఈ విధంగా ర్యాంక్స్ అనేటువంటివి జనరేట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ స్కోర్ ఎక్కడ ఉంది, మీ మార్కులు ఎన్ని వచ్చినాయి అనే దాన్ని బట్టి మీ ర్యాంక్ ఎంత అనేది మీరు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఒకటి అప్లై చేయడం జరిగింది. సో ఏమి ఆ కండిషన్ అంటే మీరు మొట్టమొదటిసారి రాసినప్పుడు వచ్చేటువంటి మార్కులను ఆధారంగా చేసుకునే మీకు ర్యాంక్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇందాక అనుకున్నట్లుగా రెండోసారి రాసినాము అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్స్ తెలిసి రాస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా రెండోసారి రాసేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకోము. సో మొదటిసారి మాత్రమే వచ్చినటువంటి మార్కులు మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ర్యాంక్ షీట్ అనేది ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఇవ్వబడదు. అంటే మనం జనరల్గా ప్రతి ఎగ్జామ్కి కూడా 35% అనేటువంటి మార్క్స్ని మనం పాస్ మార్క్గా నిర్ణయించడం జరుగుతుంది. సో 25% అనేటువంటి మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే మనకి ర్యాంక్ బోర్డులో ప్లేస్ ఉంటుంది అనమాట. సో అంటే 24 ఇప్పుడు యాక్చువల్గా మన ప్లేస్ కనిపించదు, ఇందాక మనం వచ్చినటువంటి మార్కులకి మన ప్లేస్ కనిపించదు, ఎందుకంటే మనకు ఈసారి రాసినప్పుడు 24% మాత్రమే వచ్చింది. సో కాబట్టి మన ప్లేస్ ఎక్కడ కూడా కనిపించదు. సో మొత్తంగా 35+ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఐ మీన్ 35% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి టాప్ ర్యాంక్లో ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో ఇదే యాప్లో ఇంకా మీకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఇదంతా అయిపోయిన తర్వాత హోమ్ బటన్లోకి, ఐ మీన్ హోమ్ సెక్షన్లోకి వెళ్ళాలి అన్నట్లయితే ఇక్కడ కనిపించేటువంటి హోమ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేందుకు
అవకాశం ఉంటుంది. సో హోమ్ పేజ్లో ఇందాక మనం అవైలబుల్ ప్యాకేజెస్ పర్చేజ్డ్ ప్యాకేజెస్ చూసాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్కి ఒకవేళ మన యాప్ కనుక యాప్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు. మీరు రిఫర్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ కనుక ఈ ప్యాకేజ్లో జాయిన్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రిఫరల్ కోడ్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసి షేర్ చేసినట్లయితే, 5 times కనుక షేర్ చేసినట్లయితే ప్రతిసారి మీకు ఒక స్క్రాచ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, అందులో వచ్చేటువంటి పాయింట్లు మీకు కన్సెషన్ రూపంలో లభిస్తుంది అన్నమాట. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కనుక మీకు మీరు పంపించినటువంటి లింక్ ద్వారా వాళ్ళు కనుక జాయిన్ అయ్యారు అన్నట్లయితే మీకు రిఫరల్ అమౌంట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఒక 20% అమౌంట్ వాళ్ళు పే చేసినటువంటి దాంట్లో మీకు తీసుకొచ్చి రిఫరల్ అమౌంట్ కింద ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యాడ్ చేసినటువంటి ఈ రిఫరల్ అమౌంట్ని మీరు ఫ్యూచర్లో ఏదైనా మన దగ్గర నుంచి పర్చేస్ చేసినట్లయితే దాన్ని డిస్కౌంట్ రూపంలో పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 ఎర్న్ చేశారనుకోండి, రేపు ఏదైనా 1000 rupees ప్యాకేజ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ 200ని యూజ్ చేసుకుని డిస్కౌంట్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక సెక్షన్, మళ్ళీ ఒకసారి హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, నేను హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాను. హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ 3 lines సింబల్ కనిపిస్తుంది కదా, గేర్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ సెక్షన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే హోమ్ బటన్ కనిపిస్తుంది హోమ్లోకి వెళ్ళడానికి, నెక్స్ట్ రిజల్ట్ సెక్షన్ కనిపిస్తుంది రిజల్ట్లోకి వెళ్ళడానికి, నెక్స్ట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కనిపిస్తుంది. ఇంతకుముందు అనుకున్నాం ఏ ఎగ్జామ్ ఏ సిలబస్ మీద ఉంది, ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది అనేది ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయొచ్చు, అలాగే స్టడీ మెటీరియల్ని పొందాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, అలాగే మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి అన్నట్లయితే అంటే మన పేరు కానీ వివరాలు కానీ ఏమైనా మార్చాలి అన్నట్లయితే మన మై ప్రొఫైల్ అనేటువంటి సెక్షన్లో నుంచి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడెక్కడ కూడా మొబైల్ నెంబర్ మార్చడానికి అవకాశం ఉండదు. సో మొబైల్ నెంబర్ అనేటువంటిది మ్యాండటరీ అన్నమాట. తర్వాత మిగిలినటువంటి వివరాలు ఏమైనా కావాలనుకున్నట్లయితే మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం తెలియజేసి ఈ ట్యూటోరియల్ని ముగిస్తాను. ఏమంటే ఇంతకుముందు ఎప్పుడో రాసేసాము ఎగ్జాము, ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ని రివైజ్ చేయాలనుకున్నాం, లేదు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ సెక్షన్లో ఒకసారి చూడాలనుకున్నాము. సో దానికోసం వచ్చేసి మనం హోమ్ బటన్లో ఉన్నటువంటి ఈ మెనూలో ఉన్నటువంటి ఈ రిజల్ట్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు అప్పటివరకు రాసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు 2 exams రాస్తున్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఒకసారి గమనించాలనుకుంటున్నాను, లేదు క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని రివైజ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి వ్యూ బటన్ మీద క్లిక్ చేస్తాము. సో వ్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇందాకట్లాగానే 4 sections ఓపెన్ అవుతాయి. ఇందులో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్కి వెళ్తాను డైరెక్ట్గా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో ఇదిగో క్వశ్చన్ కనిపిస్తుంది, ఇది నేను రైట్ ఆన్సర్ పెట్టాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను, ఇక్కడ కూడా నేను రైట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. సో ఇలా క్వశ్చన్స్ ఆన్సర్స్ మళ్ళా రివిజన్ చేసుకోవచ్చు. ఇలా రివిజన్ చేసుకోవడానికి ఎటువంటి లిమిట్ లేదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు రివిజన్ చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఎగ్జామ్ని మళ్ళీ రాయాలనుకుంటే మాత్రం ఒక 5 times రాసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఒక 5 times రాసుకోవచ్చు. అలాగే ఈ హెల్ప్ లైన్ సెక్షన్లోకి వెళ్ళి మీరు మాకు ఏదైనా మెసేజ్ చేయొచ్చు, లేదు నేరుగా మాతో మెసేజ్ చేయాలి అనుకున్నట్లయితే మాకు నేరుగా వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ అజ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి మీరుగా మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది నవచైతన్య ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి యాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని వీటిని ప్రకారం ఎగ్జామ్స్ రాస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.